Ja. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మన రాష్ట్రం ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పరిపాలన పూర్తిగా కుంటుపడింది. పరిపాలన కుంటుపడింది. ఈ రోజున రాష్ట్రంలోని పాలనా యంత్రాంగం అంతా కూడా ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకోవడానికి ముమ్మరంగా నిమగ్నమై ఉన్నాయి. దయచేసి పత్రికలు కూడా కొంచెం ఐ రిక్వెస్ట్ దేర్ అటెన్షన్. వాళ్ళు చేయవలసిన పని వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చకుండా ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవాలని ఏదైతే ముఖ్యమంత్రి గారి అభిలాష ఉన్నదో దానిని నెరవేర్చటంలో పూర్తిగా నిమగ్నమైపోయారు. అది చాలా దురదృష్టం రాష్ట్రానికి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజా సంక్షేమం వారికి పట్టదు, సమాజంలోని వివిధ వర్గాల సంక్షేమం వారికి పట్టదు, రాష్ట్ర అభివృద్ధి వారికి లక్ష్యం లేదు, రాష్ట్ర సంక్షేమం వారికి అక్కర్లేదు. వారికి కావలసింది ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయటం, కక్ష తీసుకోవటం. ది అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గోయింగ్ విత్ ఏ పొలిటికల్ వెండెట్టా. పొలిటికల్ వెండెట్టాతోటే పరిపాలన సాగుతున్నది తప్పితే శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అధికార యంత్రాంగం వారి వారి పనులు చేయటం లేదని చెప్పి కూడా నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. నేను ఏ రకంగా తయారైనాయి, వ్యవస్థల మీద దాడులే కాకుండా ప్రొఫెషనల్స్ మీద, అంటే ప్రొఫెషనల్స్ అంటే వారి వారి వృత్తులు చేసుకుంటూ ఉంటారు, డాక్టర్స్, లాయర్స్, ఆడిటర్స్, ఈ రకంగా వ్యాపారస్తులు, ఈ రకంగా ఇంజనీర్స్, ఈ ప్రొఫెషనల్స్ మీద కూడా అనవసరంగా దాడులు చేసి భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. ప్రభుత్వం ఏదో ఇదివరకు కొన్ని పాలెగాళ్ల పరిపాలన అంటాం, జమీందారీ వ్యవస్థలు, రాచరికపు వ్యవస్థలు ఉంటాయి. నచ్చని వాడిని వీడిని కాలు తీసేయండి, వీడి తల తీసేయండి, వీడిని చీకటి కొట్లో వేసేయండి, తెల్లారేటప్పుడు రెండు కళ్ళు తీసేయండి, ఈ రకంగా ఉంటుంది రాచరికపు వ్యవస్థ, పాలెగాళ్ల వ్యవస్థ. ఆ రకంగా అనుకుంటున్నారు, నడుస్తూ ఉన్నది ఈ రోజున ప్రభుత్వ పాలన కూడా. లేకపోతే ఏంటంటే ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? అరాచక పాలన కదా సాగుతున్నది, ధర్మబద్ధంగా నడుస్తుందని చెప్పగలరా? అరే చిన్న పెద్ద తేడా లేదు. మొన్న నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నానండి, సమ్ 6 మంత్స్ బ్యాక్, ఒక పెద్ద ఆయన మాసిపోయిన బట్టలు వేసుకున్నారు, ఖమ్మం స్టేషన్లో ఎక్కాడు ఆయన. 65-70 ఏళ్ళ వయసు ఉంటుంది, ఇంకా ఎక్కువ వయసు ఉండొచ్చు, 75-80 సంవత్సరాల వయసు ఉంది. పంచ కట్టుకొని ఉన్నారు, మామూలు ఉన్నారు, పైన ఒక కండువా వేసుకొని ఉన్నారు, పాతకాలం మనిషి. ఆయన వస్తే అక్కడ రైల్వే టీసీ అతన్ని సాధారణంగా ఆహ్వానించి ఇంకొక అతను కూర్చొనింటే, ఒక యువకుడు కూర్చొని ఉంటే అతని చెవిలో ఏదో చెప్పాడు, చెబితే ఆ యువకుడు లేచి ఆ పెద్ద మనిషికి నమస్కారం చేసి అతను కూర్చున్న సీట్ ఇచ్చాడు. ఆ విషయం నాకు చెబితే నేను కూడా లేచి ఆయనకు సీట్ ఇచ్చుండేవాడినేమో. ఆ మాసిపోయిన బట్టలు వయోవృద్ధుడు ఎవరని నేను ఎంక్వైర్ చేస్తే, పద్మశ్రీ అట ఫ్రమ్ ఖమ్మం, పద్మశ్రీ బిరుదు వచ్చిందట ఆయనకి, కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది,
అతనికి ఆ టీసీ రైల్వే అధికారి అంత గౌరవంగా తీసుకొస్తే ఆ యువకుడు పాప ఆ యువకుడు చెవిలో చెప్పుంటాడు, ఇతను పద్మశ్రీ అండి, పెద్ద ఆయనండి, బాబు నీ సీట్ ఏమైనా ఇవ్వగలవని అడుగుంటాడు. అతను వెంటనే ఆ యువకుడు కూడా చాలా సంతోషం, అతను గాడ్ బ్లెస్ హిమ్ అబండెంట్లీ, ఆ యువకుడు కూడా లేచి రండి పెద్ద ఆయన అని ఆయన్ని కూర్చోబెట్టారు. అది సంస్కారం, సభ్యత. కానీ ఈ ప్రభుత్వానికి ఆ సభ్యత సంస్కారాలు లేవే. పద్మవిభూషణ్ బిరుదునిచ్చి సత్కరించిన పెద్ద ఆయన కూడా వాళ్ళ సొంత ఛానల్లో ఏమి మాట్లాడతారండి, ఏమి ఒక దొంగ, దుష్టుడు, ఒక దుర్మార్గులాగా చిత్రీకరిస్తున్నారు. ఆయన పేరు నేను చెప్పకరా, మీకు ఎవరో తెలుసు, ఒక పత్రికా రంగంలో ఉన్న పెద్ద ఆయన్ని బాబు. నాకు జాలేసింది, మేము చాలా గౌరవిస్తాం ఆయన్ని వ్యక్తిగతంగా, నాట్ యాజ్ అ టీడీపీ లీడర్, వ్యక్తిగతంగా కూడా గౌరవిస్తాం. మనకంటూ తెలుగు ప్రజలకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అండి, తెలుగు ప్రజల ఖ్యాతి అంతర్జాతీయంగా చిత్రపటంలో పెట్టిన వ్యక్తి. చలనచిత్ర రంగంలో తెలుగువాడి ఖ్యాతి హాలండ్లో కూడా, హాలీవుడ్లో కూడా చర్చించుకున్నారు. తెలుగు ఇండియన్ తెలుగు ఎంత ఇది ఉందా, ఎంత గొప్పతనం ఉందా అని చెప్పే స్థాయిలో నిలబెట్టిన వ్యక్తిని కుసంస్కారంతో దొంగ కేసులు, తప్పుడు కేసులు పెట్టి ఎంత అవమానకరంగా, దానివల్ల ఏమవుతుందండి? సూర్యుడి మీద ఉమ్మేసినట్టు ఉంటుంది. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది, నీ ముఖం మీద పడుతుంది. ఈ రకంగా మీ పరిపాలన ఉంటే ఏంటండి? ఆ బ్రహ్మయ్య అండుకో ఆడిటర్స్ అంటే దీన్ని కనెక్షన్ అంట. అదే బ్రహ్మయ్య అండుకో అంటే నేను వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు, వరలరామయ్య గారు ఈ పత్రిక వాళ్ళకి, ఈ ఛానల్ వాళ్ళకి, లేకపోతే ఈటీవీ వాళ్ళకి, ఈనాడు వాళ్ళకి, లేకుంటే రామోజీ ఫిల్మ్ సిటీకి, రామోజీరావు గారికి పద్మవిభూషణ్ అని ఆయన గౌరవంగా మాట్లాడుతున్నారు. లీవ్ అసైడ్, నేను అట్లా నా గురించి చాలామందికి తెలుసు, నేను అనేది ఎటుపోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి, ఎంత కృషి సాధింపు అవసరమా అని. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తప్పు పట్టింది, వెర్ ఇస్ ది కంప్లైంట్స్ అగెన్స్ట్ దెమ్ అని అడిగితే ఈ సిగ్గులేని అక్కడ ఉన్నవాళ్ళు నోరెళ్ళ పెట్టారు, నో కంప్లైంట్. దెన్ వై షుడ్ యూ డూ ఇట్ ఆల్ దీస్ థింగ్స్, వై షుడ్ బి దట్ మచ్ హ్యావక్ దేర్ అంటే మాట్లాడలేదు. మాకు కావాల్సింది, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆయన పద్మవిభూషణ్ అయితే నాకేంటి, లేకపోతే ఇంకైతే భారతరత్న అయితే నాకేంటి, తొక్కేయండి అన్నారు, తొక్కేస్తున్నారు. ఇదేనా అండి? ఆ శ్రావణ్ అనే ఆ ఆడిటర్ బ్రహ్మయ్య అండ్ కంపెనీ, తొమ్మిది దశాబ్దాలుగా ఆడిటింగ్ కంపెనీ బ్రహ్మయ్య అనుకో అంటే దానికంటూ నేను ఆ కంపెనీకి నేనేమి న్యాయవాదిని కాదు, ఆ కంపెనీకి ఒత్తాసు పలకట్లేదు, మళ్ళీ అది భుజాన్ని వేసుకొస్తారు, రేపొద్దున సోషల్ మీడియాలో నానా చెత్త మాట్లాడతారు, కాదండి. నేను రాష్ట్ర ప్రజలకు చెబుతున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో వినాలని చెబుతున్నాను, నేను ఏ రకంగా మీ పాలన సాగుతున్నదని. ఆ శ్రావణ్ అనే ఆడిటర్ని అండి అరెస్ట్ చేస్తారు, ఏమిటి అన్యాయం? వ్యాపారాలకి పోనీ, రామోజీరావు గారి వ్యాపారాన్ని, సారీ, ఆయన వ్యాపారాలకి వీళ్ళకేం సంబంధం? ఎలా వ్యాపారం చేయమని ఆడిటర్ చెప్పడు కదా, వాళ్ళ రికార్డ్స్ వెరిఫై చేసి ఎంత ట్యాక్స్ కట్టాలో చెబుతారు. దట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ ఎన్ ఆడిటర్. ఈ రకంగా ప్రొఫెషనల్స్ని కూడా వదలకుండా దాడి చేస్తూ ఉంటే, ప్రొఫెషనల్స్ మీద కూడా దాడి చేస్తూ ఉంటే ఇదొక పరిపాలన, ధర్మబద్ధ పరిపాలన ఇది, చట్టబద్ధ పరిపాలన ఇది. ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఎంపికైంది మీ కక్ష తీర్చుకోవటానిక, మీ వ్యక్తిగత కక్ష తీర్చుకోవటానిక. దొంపల్లాగా పద్మవిభూషణ్ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు మన రాష్ట్రంలో,
అన్నను కూడా వయసుకు కూడా గౌరవించాలి. 87 ఇయర్స్ వయసు ఉన్న ఆ పెద్ద మనిషిని అందరూ గౌరవిస్తుంటే ఆడను కూడా ఈ రకంగా అంటాం ఎంతవరకు సిగ్గు చేయటం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను బాధ నేను చాలా బాధపడుతూ మాట్లాడుతున్నా. ఇది ఏదో ఆయనకు వత్తాసు పలకాలి, పెద్ద ఆయనకు వత్తాసు పలకాలను, లేకుంటే ఈ శ్రావణ బ్రహ్మ ఆయన కంపెనీకి వత్తాసు పలకాలను, లేకుంటే మా పార్టీ నాయకుల్ని పెద్ద పెద్ద నాయకుల్ని అరెస్ట్ చేసిన విధానానికి వత్తాసు పలకాలను కాదు నేను మాట్లాడింది. మీ ప్రభుత్వం వ్యవహరించే తీరు గురించి నేను తప్పు పడుతున్నా. ఏమిటండి అసలు యువర్ ఫార్మేషన్ ఏంటండి? ఏపీఎస్ డిఆర్ఐ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏమిటండి? అంటే అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు అందరికంటే మీరు పొడి చేశారా? మీరేమన్నా మేధావంతులా? ఆర్థిక శాస్త్రంలో మీరేమన్నా అగ్రగణ్యులా? మీరు ఆర్థికంగా తప్పులు చేశారని చెప్పి సిబిఐ మిమ్మల్ని అరెస్ట్ చేసి 16 నెలలు చెంచల్ కూడ జైల్లో రిమాండ్ ఖైదీగా పెట్టి 11 ఛార్జ్షీట్లు మీ మీద వేసి 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసిన వ్యక్తి మీరంటే ప్రజలు ఎందుకో గెలిపించారు. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. మీ మాయ మాటలు, మీ అబద్ధ మాటలు, మీ అసత్యపు వాగ్దానాలు నమ్మి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు. చేస్తే ఒక పెద్ద కొత్త వ్యవస్థను తీసుకొచ్చి దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోదా ఇచ్చి ఎక్కడో ఉన్న ఇంకో రెడ్డి గారిని తెచ్చి దానికి డైరెక్టర్గా పెడతారా? మిస్టర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి, హూ ఇస్ దిస్ మ్యాన్? మన రాష్ట్రం వాడి కాదు, మన రాష్ట్రం అధికారి కాదు, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ తెలియదు అతనికి. రెడ్డి గారు అన్నారు, పట్టుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తుంటే తీసుకొచ్చారు, డైరెక్టర్ అన్నారు. ఇక ఆయన మిమ్మల్ని తృప్తిపరచడం కోసం, మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఆయన నానా రకాల తప్పుటడుగులు వేస్తున్నాడు, తప్పటడుగులు వేస్తున్నారు, తప్పటడుగులు తప్పుటడుగులు వేస్తూ ఉన్నారు. ఆయన ఈయనకు తోడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొల్లి రఘురామరెడ్డి గారు, ఐపీఎస్ డిఐజీ. ఆయనకు పనేమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి ఇష్టం లేదో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరిని ఎవరు ఇష్టపడరో వాళ్ళందరినీ తొక్కేయటమే ఆయనకు పని. నేను తెలియచేస్తున్న ఇద్దరు రెడ్డి గారికి, కొల్లి రఘురామరెడ్డి గారు, డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి గారు అండ్ శ్రీ చిలకల రాజేశ్వర రెడ్డి గారు, మీ ఇద్దరికి తెలియచేస్తున్నా, ఎవరు శాశ్వతం కాదు సార్. చట్టబద్ధంగా వెళ్ళండి, మీ పరిధులు దాటి వెళ్ళకండి, బరి తెగించి వెళ్ళకండి, బరి దాటి వెళ్ళకండి. మీకు కొన్ని బరులు ఉన్నాయి కదా, బరులు అంటే కొంచెం గీత, మీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించే గీత, ఆ గీత దాటి వెళ్ళకండి. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలుసా? నాకంటే ఎక్కువ తెలుసుండకపోవచ్చు. అధికారులను జైలుకు తీసుకెళ్లే అలవాటున్న నాయకుడు ఆయన. యు మే బి ఐపీఎస్ ఆఫీసర్, యు మే బి ఐఆర్ఎస్ ఆఫీసర్, ఆర్ యు మే బి ఐఏఎస్ ఆఫీసర్, ఎవరినైనా ఏ హోదాలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి వాడినే జైలు చూపించిన వ్యక్తి. ఆమె కనపడలే, ఆమె శ్రీలక్ష్మి గారు. ఏం పాప, ఏంటి ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయింది, ఆమె ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయింది ఈ రోజున? జగన్మోహన్ రెడ్డి గారు కాదు కారణం, ఆమెను అడగండి ఏదైనా ఒక టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి, మేడం మేడం వై యు బికమ్ లైక్ దిస్ అనండి, నవ్వుతారు. ఆమె ఆమె భర్త ఉన్నారు పాప ఐపీఎస్ ఆఫీసర్, నిజాయితీ కలిగిన వ్యక్తి. ఆయన అడగండి చెబుతారు, మా కొంప ముంచావు కదయా జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆయన, మా కొంప ముంచావు కదయా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అది ఈ కొల్లి రఘురామరెడ్డి గారు, ఈ చిలకల రాజేశ్వర రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాలా? మీరు మీ పరిధి దాటి వ్యవహరిస్తే ఇబ్బందుల్లో పడతారు, ఇక్కట్లు పాలవుతారు, అవకాశం ఉంటే జైలు పాలవుతారని కూడా నేను తెలియజేస్తున్నా. మీ చరిత్ర కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం, మీ చరిత్ర కూడా చాలా ఉన్నది మా దగ్గర.
మేము సిఐడి దగ్గర మీ చరిత్ర తీసుకున్నాం, మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి మేము కూడా టచ్లో ఉన్నాం, మీ చరిత్ర తెప్పించాం, మేము సిఐడితో టచ్లో ఉన్నాం మీ చరిత్రలు తెప్పించాం, మేము సెంట్రల్ ఇంటెలిజెన్స్తో టచ్లో ఉన్నాం మీ చరిత్రలు తెప్పించాం, అందుకనే మీకు ఒక చిన్న హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీ విద్యుక్త ధర్మాన్ని మీరు నిర్వహించండి, బరి దాటి వ్యవహరించండి, వ్యవహరించకండి అని కూడా నేను తెలియజేస్తున్నా. వీళ్ళటండి, ఈ రఘురామరెడ్డి గారు అటండి, ఇతను కొత్త చరిత్ర, ఒక వింత చరిత్ర అయింది. 4 కేసులు ఉన్నాయి అమరావతి మీద రిజిస్టర్ చేశారు సిఐడి, 4 కేసులు దర్యాప్తు జరుగుతుంది. మీరు దర్యాప్తు చేయడానికి మేము అభ్యంతరం పెట్టడంలా, కానీ చంద్రబాబు గారి పేరు చెప్పండి అని అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? తప్పు చేస్తే చర్య తీసుకోండి, వీ డోంట్ కమ్ ఇన్ టువర్ వే. కానీ చంద్రబాబు గారి మీద చెప్పండి, చంద్రబాబు గారి మీద చెప్పండి, ఏముంటుంది చంద్రబాబు? చంద్రబాబు ఏమన్నా మన ముఖ్యమంత్రి గారి లాగా 16 నెలలు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చాడా? చంద్రబాబు గారు ఏమన్నా మన ముఖ్యమంత్రి గారి లాగా 43 వేల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసినట్టుగా సిబిఐ ఏమన్నా చార్జ్షీట్లు వేసిందా? ఆయన మీద ఏమన్నా 11 చార్జ్షీట్లు వేశారా? ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మన్నారా? విచారణ సజావుగా సాగితే ఎటు అటు వెళ్తాడో ఇటు వెళ్తాడో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఏమైనా ఉన్నారా? ఎందుకు మీకంత ఉత్సాహం అని నేను అడుగుతున్నా కొల్లి రఘురామరెడ్డి గారిని. యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, వేర్ ఎవర్ యు గో యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, మంచి భవిష్యత్తు ఉంది, డీజీ దాకా వెళ్తారు మీరు, ఎందుకు ఇటువంటి చరిత్ర మూటగట్టుకుంటారు? ఆల్రెడీ ఒకంత చరిత్ర మా దృష్టి వచ్చింది ఇప్పుడు మీ గురించి, ఇదెందుకు మళ్ళా కూడగట్టుకుంటారు? దానికి ఎవరు చేసుకుంటారు? దీనివల్ల భవిష్యత్ అంతా ఈ రకంగా ఉండదు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఉండరు కదా, మీకు తెలిసిపోలా? రేపు ఎలక్షన్ జరిగితే ఎవరు వస్తారు తెలిసిపోలా? ఇంకా ఎందుకు తాపత్రయం? ఎందుకు బరి తెగించి వ్యవహరించాలన్న ఆలోచన మీకు ఎందుకు? బరిలోనే వ్యవహరించండి, ఆ గీత పరిధిలోనే వ్యవహరించండి, చట్ట పరిధిలోనే వ్యవహరించండి. చంద్రబాబు గారి పేరు చెప్పండి, మీకు ప్రమోషన్ ఇస్తారంటారట, ఏమిటి మాట్లాడండి అంటున్నారు కొంతమంది. ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ సార్, కొంత స్టేట్మెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఏ అధికారులను మీరు ప్రలోభ పెట్టారో, ఏ అధికారులను ఏ రకంగా బెదిరింపు చేశారో, ఆ రికార్డులు కూడా మా దృష్టికి వచ్చినాయి. అవసరమైనప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడతాం, ఎందుకంటే నథింగ్ ఈజ్ అబౌ థై సెల్ఫ్ అని బైబిల్లో కూడా చెప్తా. నా దగ్గరకు వచ్చి నా ముక్కు దగ్గరకు వచ్చిన తర్వాత వై షుడ్ ఐ కీప్ క్వైట్? మీ సంగతి కూడా బయటపెట్టేస్తాం, మీ సంగతి కూడా చెప్పేస్తాం ప్రజలకి, ఇదిగో ఇతను ఇలాగా, ఇతను ఇలాగా, ఇతను ఇలాగా అని. దయచేసి మీ పరిధి దాటకండి అని చెప్పి కూడా తెలియజేస్తూ మమ్మల్ని ఫోర్స్ చేయొద్దు. మీరు మీకు వ్యతిరేకంగా న్యాయస్థానాలకు వెళ్ళేటట్లుగా ఫోర్స్ చేయొద్దని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియ మీకు మీ ఇద్దరికీ అవకాశం ఇస్తూ ఉన్నాం. చట్టబద్ధంగా వ్యవహరించండి. లోకేష్ బాబు గారు ఏం చేశారనండి? మీరు లోకేష్ పెడితే డబ్బు కూడా ఇస్తా ఉన్నారట ఒక అధికారి, ఐఎమ్ వెరీ సారీ, సిగ్గుచేట అది. లోకేష్ పేరు చెప్పండి, మీరు మీకు డబ్బు కూడా ఇస్తాం అంటే మీరు లంచం ఇస్తారా? లోకేష్ బాబు గారి పేరు చెప్పమని, ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది సభ వాయిది, ఏం నేరం చేసి ఏమి లేని వాళ్ళని చెప్పమంటారు? అసలు మీరు పనిచేస్తున్నది ఎవరి దగ్గర తెలుసా? అది ముఖ్యమంత్రి గారు ఎవరో తెలుసా? ఆయన లోకో స్టాండర్డ్ తెలుసా మీకు? ఎటువంటి వ్యక్తో తెలుసా? 2004 ముందు ఆయన ఏంటి ఇప్పుడేంటో తెలుసా మీకు? భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. ఎలా అయినారు హావు? అది దర్యాప్తు చేయండి, మీకు ధైర్యం ఉంటే కొల్లి రఘురామరెడ్డి గారు. హౌ బికమ్ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ది కంట్రీ ఆఫ్ ఇండియా, భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా అయ్యాడని దర్యాప్తు చేయండి. అవుట్ ఆఫ్ ఎకడమిక్ ఇంట్రెస్ట్,
రాష్ట్రపతికి చెప్పండి 2004 లో ముఖ్యమంత్రి గారు ఆస్తంత ఆయన కట్టిన ఇన్కమ్ టాక్స్ అంత ఈ రోజునంత వెరిఫై చేయండి ఎలా సంపాదించారో తెలియండి మీరు నిజంగా ఐపిఎస్ ఆఫీసర్గా అంత నైపుణ్యం కలిగిన అధికారి అయితే అది చేయండి సార్ అంతేగాని లోకేష్ పేరు చెప్పండి డబుల్ ఇస్తా లోకేష్ పేరు చెప్పండి ప్రమోషన్ ఇస్తా ఏదైనా కేసు ఏదైనా చిన్న ఎవిడెన్స్ చెప్పండి ఏముంటది ఏమి ఇస్తారు వాళ్ళకి అవినీతి కేంద్రం అసలు అవినీతి పరుడి నెత్తి మీద పెట్టుకొని అసలు అవినీతి పరుడి నోటి మాట వేదంగా చట్టంగా ముందుకెళ్తూ ఏమీ తెలియని చంద్రబాబు గారి మీద ఏమీ తెలియని అమాయకుడు లోకేష్ బాబు మీద చెప్పండి 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 అధికారుల్ని బెదిరించడం సరైంది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన యంత్రాంగం విధానం కూడా తప్పు ఏం తప్పు చేశారని అచ్చెన్నాయుడు గారిని 83 రోజులు 78 డేస్ కెంజరపు అచ్చెన్నాయుడు గారి మీద 78 డేస్ ఎందుకు రిమాండ్ ఖైదీగా ఉంచారని చార్జ్షీట్ ఏదండి కేసులో చార్జ్షీట్ ఎందుకు వేయలేదు ఇంకా బికాజ్ దెర్ ఇస్ నో కేస్ అగెన్స్ట్ హిమ్ బికాజ్ హీ హాస్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ ఇన్ దట్ కేస్ అరెస్ట్ చేయటమే లక్ష్యంగా ఏదో రెండు తప్పుడు లైన్లు రాసి రిమాండ్కి పంపించారు నిజం కాదా మీది పరిపాలన పోలీసు వ్యవస్థను మీ గుప్పెట్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థను ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసు వ్యవస్థను అధికారులకి ఏదో పోస్టింగ్ ఆశ చూపి మంచి పొజిషన్ ఇస్తామని ఆశ చూపి ఈ రకంగా తప్పుడు కేసులు ప్రతిపక్ష నాయకుల మీద బనాయిస్తారండి మంత్రి కొల్లు రవీంద్ర సారీ మాజీ మంత్రి ఏం నేరం చేశారనండి 50 రోజులు జైల్లో పెట్టించారు ఏమైంది ఎందుకు వేయలేదు ఇంకా అతని మీద చార్జ్షీట్ బికాజ్ హి హాస్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అతను ఏమి నేరం చేయలేదు ఏమి నేరం చేశాను అశోక్ బాబు మీద తెలుగుదేశం పార్టీలో చేరాడు యాక్టివ్గా ఉన్నారు అంతే కదా ఏం తప్పు చేశారని దేవినేని ఉమాని రిమాండ్కి పంపించారండి సెంట్రల్ జైలుకి మీరు అనుకున్నారు దేవినేని ఉమాని రాజమండ్రి జైలుకి పంపాలి పంపించారు నాలుగు తప్పుడు లైన్లు రాసి పంపించారు నిజం కాదా మీదొక ప్రభుత్వమా దళిత రైతులకు అమరావతి రాజధానిగా కావాలని అడిగిన దళిత రైతులకు బేడీలు వేసి పెరేడ్ చేయించిన దుష్ట సాంప్రదాయం మీది ముఖ్యమంత్రి గారు మీదొక పరిపాలన మీరొక ముఖ్యమంత్రి అండి అనకూడదు కానీ దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది తప్పు జరిగిందని చెప్పడానికి వెళ్ళిన కడప వెళ్ళిన మా దళిత నాయకులు ఎంఎస్ రాజు మీద మా తెలుగు మహిళ అనిత గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది ఇది సరైంది కాదు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తూ ఈ రకంగా తప్పుడు విధానాలతో పోతూ ఉన్నారు తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు నోరు నొక్కటం కోసమే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పెట్టారు ఆ రాజేశ్వర రెడ్డి గారిని ఎక్కడి నుంచో సెంటర్ నుంచి తీసుకొచ్చి ప్రతిపక్షాల నోలు నొక్కించడం కోసం ఏదో రకంగా ప్రతిపక్షాల మీద దొంగ కేసులు పెట్టించడానికి ఆయన్ని పురమాయిస్తూ ఉన్నారు అలాగే కొల్లి రఘురామరెడ్డి గారిని కూడా ప్రతిపక్షాల మీద దొంగ కేసులు పెట్టించడానికి వాడుతున్నారు తప్పితే చట్టబద్ధంగా వాళ్ళు వ్యవహరించడం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మారల్లి నేల ఎరిగి సాము చేయండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వ కొద్ది మంది పాలనా యంత్రాంగానికి కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇది సరైన విధానం కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ పద్ధతి మార్చుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం పెద్దలు ఎవరు హర్షించారు ఆ పెద్ద మనిషిని 87 ఏళ్ళ పెద్ద మనిషిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన తెలుగువారి ఖ్యాతిని
హాలీవుడ్లో తీసుకెళ్ళి వాళ్ళందరి అభినందనలు చూరుకునేటట్లుగా చేసి పద్మ విభూషణ్గా పేరుగాంచిన ఆ పెద్ద మనిషిని కూడా ఇష్టం వచ్చినట్టుగా చీప్గా నీ ఛానల్లో చూపిస్తే ఏమరిగింది? సునకానందం తప్పితే నేను ఈ భాష కూడా వాడను, అయినా వాడుతున్నా, మీకు అర్థమవుతా. సునకానందం తప్పితే ఏమరిగింది మీకు? ఆయనదేమైనా ఇదైందా? ఆయన పద్మవిభూషణ్కి ఏమైనా నష్టం జరిగిందా? ఇది సరైంది కాదు. ఈ రకంగా ప్రొఫెషనల్స్ మీద కూడా పడి వాళ్ళను కూడా భయప్రాంతులు చేయాలనుకోవటం సరైన విధానం కాదు అని ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్. ఏమంటారండి ముఖ్యమంత్రి గారు? మీటింగ్ అయ్యా, ఆయన పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడు హడావుడిగా? ఎస్, పత్రిక సోదరులారా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా ఈ రోజున మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నట. దాని అర్థం ఏమిటి? కింద వేడి తగిలింది బాగా, పొంపటి వేడెక్కింది బాగా. ఎప్పుడైతే చంద్రబాబు గారు తన రాజకీయ శత్రుత, తన 4 దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని జోడించి పట్టభద్రుల నుంచి 3 ఎమ్మెల్సీలు ఇక్కడ ఎమ్మెల్యేల ద్వారా 1 ఎమ్మెల్యేని గెలుచుకున్నారో, కాక పుట్టింది, వేడి పుట్టింది, కంగారు పుట్టింది, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారికి. తన పదవి ఉంటుందా ఊడుతుందా అన్న కంగారులో ఉన్నారు. మీటింగ్ జరుగుతుందని పాత్రిక జరుగుతుంది, అది ఇంకా చాలా జరుగుతాయి. ఇష్టం వచ్చిన ఆయన ఈ రోజున ఆ బరి తెగి మాట్లాడతారు, చూడు వినండి, వచ్చేస్తా మీకు. ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడతారో తెలిసిపోతుంది, ఫ్రస్ట్రేషన్తో మాట్లాడతాడు. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అయిపోయింది మీ పని, మీ చాప్టర్ క్లోజ్, మీ దుకాణం బంద్ అవుతుంది. తెలీదాం, రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు మీ దుకాణానికి తాళం వేసేయాలని. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మీ దుకాణం బంద్, ఎన్నికలు ఎప్పుడు జరిగినా మీ ఖేల్ ఖతం, ఖేల్ ఖతం, దుకాణ్ బంద్, అది జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ మీటింగ్ పార్టీ పెట్టుకున్నారు. కంగారు పడ్డాడు ఆయన, పెట్టుకున్నాడు. 2 రోజులు వ్యవధిలో పిలిచాడంట అందరిని, రండి 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 అని. ఇదివరకు ఎమ్మెల్యేల మొహం చూసేవాడు కాదు ఆయన. మంత్రులకి ఎంట్రీ లేదండి, ఒక మంత్రి నాతో చెప్పి బాధపడ్డాడు. మంత్రి తన బంధువుని ఫోటో తీస్తానని తీసుకెళ్తే ఆ లిఫ్ట్లో ఎక్కనే లేదంట. నేను మంత్రి రా బాబు, నన్ను ఎక్కనే, మావాడు రా బాబు, నా బంధువురా అంటే, ఏ మంత్రిని. ఇది ఇప్పుడు గుర్తొచ్చారు ఈరోజు నా మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా వేడెక్కితే కానీ గుర్తురాలా. ఇటువంటి చాలా మీటింగ్లు పెట్టుకుంటాడు. ఎన్ని పెట్టుకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆప్కా ఖేల్ ఖతముగా, ఆప్కా దుఖాన్ బంధువు రాయ్, మీ ఆట అయిపోయింది, మీ డ్రామా అయిపోయింది, తెరదించేస్తారు. మీ ఆట అయిపోయింది, కొట్టుకట్టేస్తారు. అది తథ్యం. రైట్, ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ.